ప్రొడ్యూసర్స్ వచ్చి 1800 చిల్లర అంటే నియర్లీ 1600 చామల్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ ఓటు హక్కు ఉన్నవాళ్ళు దాంట్లో చాలా మంది నియర్లీ నాకు తెలిసి ఒక 30% మెంబర్స్ కి వీళ్ళు ఎవరు చాలా మంది రీచ్ అవ్వలేకపోయారు సరే వాళ్ళకి మనకేదో పర్సనల్ ఫోన్ నంబర్లు ఉన్నందువల్ల ఒక 10% వరకు గ్యాదర్ అయి ఉంటుంది కానీ మిగతా వాళ్ళది పాపం అంటే సినిమా తీసి దెబ్బతిని ఇంక ఈ చామర్ని గురించి పట్టించుకోక నా ఉద్దేశం ఏంటంటే రేపు ఉదయాన ఒకవేళ ఈ బెనిఫిట్స్ నేను లీడ్ చేసి నేను తీసుకొస్తే ఈ ఫలం వాళ్ళ దాకా వెళ్ళాలని పర్టికులర్గా చాంబర్లో ఒక్కొక్క వ్యక్తికి మల్టిపుల్ ఓట్స్ ఉన్నాయి అవి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎందుకు దాన్ని రెక్టిఫై చేయలేకపోతున్నారు మనకి ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా ఒక ఓటు అనేది యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ సార్ మీరు తెలుసుకోవాల్సింది చాంబర్లో సి కళ్యాణ్ ఓటర్ కాదండి అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ ఆ కంపెనీ ఓటరు దానికి ఈరోజు నేను ఆథరైజ్డ్ పర్సన్ అవ్వచ్చు రేపు ఉదయాన సుబ్బారావు గారు ఆథరైజ్డ్ పర్సన్ అవ్వచ్చు రేపు ఉదయాన ఇంకోళ్ళు అవ్వచ్చు ఆ కంపెనీ మీద సినిమా తీస్తే ఆ కంపెనీ బ్యానర్కి ఆ రైట్ ఉంది ఈ ఓట్ల రాజకీయం మాట్లాడిన వాళ్ళే అది మాట్లాడుతున్నారు తప్పితే నేను 83 సినిమాలు తీసా సార్ నా 9 కంపెనీల మీదనే తీసాను నేను ఇంకొక ఆయన ఉన్నారు 40 సినిమాలు తీశారు 22 కంపెనీల మీద తీశారు ఈ ఎలక్షన్ కొరకు డబ్బులు కట్టేసి ఈ చేస్తారా వాళ్ళు కంపెనీ చేసుకున్నారు దాన్ని కూడా ఇలాంటి రాజకీయం చేస్తే దాన్ని కూడా చేశారు ఏంటి మొన్న 2015లో నేను సి కళ్యాణ్ నేను సినిమాలు తీసా 15 తర్వాత సీకే ఎంటర్టైన్మెంట్ అనే బ్యానరు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్లు కడుతుంది ఇది కడుతుంది నా సినిమా తీస్తే వీళ్ళు చేసిన దాని మీద 7 సినిమాలు తీశాను నేను దానికి ఓటు హక్కు లేకుండా చేశారు ఇట్ ఈజ్ రాంగ్ తప్పది సీకే ఎంటర్టైన్మెంట్ అనేది అక్కడ సంస్థ అదే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనుకోండి ప్రొడ్యూసర్ మెంబర్కి ఒకటే ఓటు సార్ ఈ బైలాలు ఇవన్నీ ఎక్కడున్నారో డివిఎస్ రాజు గారు వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చినాయి కాదండి ఇక్కడ ఓట్ల రాజకీయాన్ని వాళ్ళకి ఏంటంటే భయం 20 ఓట్లు కలిగిన వాడిని కన్విన్స్ చేసుకోగలిగితే 20 ఓట్లు నీయే వాడికి లేదు ఓటు సంస్థకు ఉంది ఓటు ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సంస్థకు ఓటు తప్పితే పర్సన్కి ఓటు కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ జరిగిందండి దిల్రాజు గారు నా ఫోన్ చేశారు తర్వాత నేను వెళ్ళి ఆయన కలిశాను అనే మీ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి కదా నేనంటే షూటింగ్ లేనండి నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు నేను వస్తాలే అన్న వెళ్ళి కలిశాను చాలా క్లారిటీగా చెప్పాను ఫస్ట్ నాకు నిజంగానే దిల్రాజు గారు ప్రెసిడెంట్గా చేస్తానని కానీ నాకు చెప్పుడు ఉంటే అది వేరు పని లేని వాళ్ళు కంటెస్ట్ చేయనటువంటి వాళ్ళు వాళ్ళ గిల్డ్లో నిర్ణయం తీసుకుంటారట 27 మంది ఇక్కడేమో 27 మంది వాళ్ళు 1600 మంది వీళ్ళు వీళ్ళందరూ బ్లడ్ తాగుతారు మళ్ళీ యాడ్కి వెళ్తే డబ్బు కట్టించుకుంటారు మెంబర్షిప్ ఎవరు ఓట్లేదు ఏం వాళ్ళ అసోసియేషన్లో పెట్టుకొని ఉండొచ్చు కదా ఎలక్షను జాయిన్ అయిన వాళ్ళందరినీ ఓట్లు ఇచ్చి నన్ను అడిగితే నేను చాలా క్లియర్గా చెప్పాను నాకు ముందు తెలియదు ఇప్పటికైనా అవకాశం ఉంది నేను ప్రొడ్యూసర్స్ తరపున నేను ఇంతకుముందు కంటెస్ట్ చేయలే నేనేదో చేద్దామని నేను వస్తున్నా నెక్స్ట్ ఇయర్ డిస్ట్రిబ్యూటర్గా ఉంది నువ్వు డిస్ట్రిబ్యూటర్ గారా ఇది అని అంటే 100% రాజుగారి సైడు ఓకేనండి అని ప్రిపేర్ అయ్యారు పాపం ఆయనకి పక్కన గ్రహాలు ఉన్నాయి వాళ్ళకి పోస్టులు కావాలి మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడు మాతోనే ఉండేవాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అయిపోయింది ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత చెల్లవాడి శ్రీనివాసరావు గారు పెద్ద మనిషిగా ఛాంబర్లో అసలు మొత్తం అందరు రండి అసలు కూర్చొని మాట్లాడదాము ఇది అన్నప్పుడు కంటెస్ట్ చేసిన వాళ్ళని రమ్మన్నారండి అక్కడికి సుధాకర్ రెడ్డి ఎందుకు వచ్చాడో నాకు తెలీదు మా కంటెస్టెంట్లో లేడు ఆయన ఆయన నేను లీడర్ని డిక్లేర్ చేస్తాను అంటాడు ఆయన ఆయనకి ఏం సంబంధమో మాకు తెలీదు ఆయన ప్రెసిడెంట్ చేసేదానికి నేను చాలా అంటే ఆ రోజుల్లో నేను ఎవరెవరిని ఏమేమి కాళ్ళు గడ్డాలు పట్టుకోవాల్సి వచ్చిందో నాకు తెలిసింది సరే చెయ్యాలి అనే ఉద్దేశంతో చేశాం దాన్ని కాదు
అయిపోయిన తర్వాత క్లియర్గా అక్కడ కూడా ఫైనల్కి ఒక ఒప్పందానికి చల్వాడి శ్రీనివాసరావు గారు లేదయ్యా ఒక ఇచ్చేద్దాం ఓకే ప్రెసిడెంట్ ఓకే కళ్యాణ్ దిల్రాజు ఓకే కొరవ ఏంటి అని చెప్పి అడిగితే మేమేం చెప్పానంటే కొరవ ఆఫీస్ బ్యారర్స్ని మీరు ఒక ఐడియా చెప్పండి ఏమైనా సమస్యలు ఉంటే మేము చెప్తామని అంటే 4 గంటల లోపల చెప్తామని చెప్పి వెళ్ళారు వెళ్తూ వెళ్తూ ఫస్ట్ ఇంకొక ప్రపోజల్ పెట్టారు సరే అది అది మాట్లాడదాము మీరు ఒక 6 ఈసీ మెంబర్లు మేము ఒక 6 ఈసీ మెంబర్లు 12లో పంచుకుందాము ఇది అన్నారు ఓకేనండి మీరెవరో చెప్పండి మా 6 లిస్ట్ చెప్తాం మేము మాట్లాడుకుంటాం మీరెవరో చెప్పండి అని అడిగాం అడిగిన తర్వాత కబురు పెట్టింది ఏంటి ఈ 6 ముందు పంచేసుకుంటే గెలవచ్చు కదా ఈ 6 ముందు పంచేసుకుందామండి అవన్నీ అప్పుడు గెలిచి వచ్చిన తర్వాత కదా ఎలక్షన్ అప్పుడు మాట్లాడుకుందామన్నారు పోయిన దప్ప చేసిన మోసమే ఇది కదరా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరు 30% 70% అంటే నేను వీళ్ళందరినీ బలవంతం చేసి విత్డ్రా చేయించా వీళ్ళకి ఎవరికి చెప్పకుండా నా నామినేషన్ విత్డ్రా చేయించా విత్డ్రా డబ్బాలు వేసా రాజుగారు అనయ్య నువ్వు అది తీసేయండి అంటే ఓహో పెద్ద కుట్ర జరుగుతుందని అదేదో ఎలక్షన్ అయిన తర్వాతనే మాట్లాడుకుందాంలేండి అని చెప్పి ఇది చేసాం వాళ్ళ సైడ్ నుంచే సార్ వాళ్ళ రాజుగారు అక్కడుండే 4 హ్యాండిల్ చేయలేకపోయారు సార్ పనికిరాని సుధాకర్ రెడ్డిని కంటెస్టింగ్ చేయనటువంటి సుధాకర్ రెడ్డినే లేకపోతే వీరినాయుడు వాళ్ళు ప్యానల్ డిక్లేర్ చేస్తారట అంటే ఛాంబర్ వాళ్ళ బాబుగారి సొత్తు వాళ్ళు చెప్పింది వినాలట మాకు నా ఓటర్లు చెప్పాలండి ఎవడు ఉండాలనేది వాళ్ళు కదా అసలు ఆయన ఎలక్షన్లో పోటీ చేసుంటే నువ్వు గెలిచుంటే నీ దమ్ము తెలిసిపోయి ఉండేది అంతే తప్పితే ఆ విధంగా ఆ 4 ఆయన హ్యాండిల్ చేసుకోలేకపోయాడు కాబట్టి ఈ ఎలక్షన్ హ్యాండిల్ చేసుకొని ఉంటే అక్కడ దాకా వచ్చింది కళ్యాణ్ గారు మొదటి నుంచి మన డిబిఎస్ రాజుగారు కానీ వీళ్ళందరూ ఇంతమంది పెద్దలు ఉన్నప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఈ ఎలక్షన్ జరిగినా సరే ఊహో పలానా వాళ్ళు ఎన్నికయ్యారని తెలిసేది తప్పితే ఈ హడావుడు ఎప్పుడు ఉండేది కదా ఈ రోజున ఛాంబర్కు జరిగిన కౌన్సిల్కి జరిగిన మూవీ ఆర్టిస్ట్కు జరిగిన ఫెడరేషన్ ఎన్నికలు జరిగిన పెద్ద కోలా అసెంబ్లీ ఎలక్షన్స్ రేంజ్కి వెళ్తుంది మీరేమో ఒకసారి యునానిమస్ ట్రై చేస్తానని చెప్పారు యూ ఫెయిల్ టు గెట్ ఇట్ యునానిమస్లీ అనేటువంటి దానికి మీరేం చెప్తారు సార్ 100% ఇప్పుడే చెప్పా మీకు యునానిమస్కే ట్రై చేశాను నేను ఆల్రెడీ పోస్ట్ గురించి కాదండి ఒక ఎలక్షన్ వస్తుందంటే నువ్వు కంటెస్ట్ చేయించే ఉద్దేశం ఉంటే ఏమయ్యా ఈ దపాకి నేను ఇది చేస్తాను ఇది చెంతాను అనేవాళ్ళు సార్ నన్ను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి పంపించారండి నేను అక్కడ పోయి ఎలక్షన్లో పోటీ చేయలా డివిఎస్ రాజు గారు దాసనారాయణరావు గారు డివిఎస్ రాజు గారు అల్లు అరవింద్ గారు ఆశాశ్రీరావు గారు సురేష్ బాబు వీళ్ళు 5 ఇక్కడ మాట్లాడుకొని నేను అప్పుడు ఏమన్నా అంటే శేఖర్ బాబు గారు బతుకున్నారండి అన్నయ్య నాకంటే ఆయన సీనియర్ ఉన్నాడు కదా అంటే కాదు ఇప్పుడు నువ్వు అక్కడికి అవసరం రియల్గా చెప్పాలంటే నా ప్లేస్లో ఆ రోజు అక్కడ ప్రెసిడెంట్ అవ్వాల్సిన వ్యక్తి ఎవరో తెలుసండి ఏడి నాగేశ్వరరావు గారు అరవింద్ గారి దగ్గరకు వచ్చి ఆయన గట్టిగా ఆర్గ్యుమెంట్ కూడా చేశారు ఇంట్లో మనిషిని మీరు ఈ విధంగా 2 సంవత్సరాల నుంచి ఆయన సేవ సేవ చేస్తున్నాను మీరు ఇదంటే డివిఎస్ రాజు గారు పిలిచి కూర్చొనిబెట్టి ఈరోజు అక్కడ ఆ బిల్డింగ్ కట్టాలన్నా ఆ తమిళ వాళ్ళతో ఆ అదర్ లాంగ్వేజ్ వాళ్ళతో పడాలంటే అతను ఒక్కడే పడగలడు నువ్వు పడలేవు పోస్ట్ ముఖ్యం కాదు అది ఇప్పుడు దాకా తెలుగు వాళ్ళమే దాన్ని అంత లీడ్ చేస్తూ ఉన్నాం దాన్ని సాగనీయంటే ఆయన 2 నిమిషం మాట్లాడలేదండి ఆ గంట ఆర్గ్యూ చేశాడు ఏడి నాగేశ్వరరావు గారు ఎందుకంటే ఇదే ఏడి నాగేశ్వరరావు గారు ఆ రోజు నేను ఎలక్షన్లో పోటీ చేస్తానంటే ఏమైండేది ఎలక్షన్ జరుగుండేది ఎవరు గెలిచి ఉండేవాళ్ళు ఎవరు ఓడిపోయి ఉండేవాళ్ళు వేరే విషయం వీళ్ళందరి నమ్మకాన్ని నేను ఒమ్ము చేశా ఈరోజు అక్కడ బిల్డింగ్ కట్టా ఈరోజు 80 లక్షలు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తానంటే పర్ మంత్ 80 లాక్స్ పోటీ కూడా లేదండి 1 సంవత్సరం నా టర్మ్ అయితే ఎవ్రీ ఇయర్ ఒక్కో స్టేట్కి వెళ్ళద్ది 6 సంవత్సరాలు 4 స్టేట్లోళ్ళు మార్చి లేదు కళ్యాణే కంటిన్యూ కళ్యాణే కంటిన్యూ ఉండి వాళ్ళ ఛాంబర్లో డిసిషన్ పాస్ చేసి నన్ను కంటిన్యూ చేశారు దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఏమన్నా పని చేసేమో అని అంటే అది కాదు సార్ మీరు కాన్ఫెడరేషన్కి నేషనల్ లెవెల్లో వర్క్ చేశారు సౌత్ ఇండియా ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశారు హయ్యర్ లెవెల్ పదవులు నేషనల్ రేంజ్లో చేసేసి మళ్ళీ ఇక్కడ ఛాంబర్కి కంటెస్ట్ చేయాలి అనేటువంటిది దేనికి ఏ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు కేవలం 4 సంవత్సరాల నుంచి గుట్టుపడిపోయింది సార్ చిన్న సినిమా ప్రొడ్యూసర్ సఫర్ అయిపోతున్నాడు ఫస్ట్ ఇక్కడ రెండోది ఏది ఇంప్లిమెంట్ చేయటంలా
అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. దానివల్ల ఒక మెంబర్ ఉంటాడు, ఆయనకి ప్రాబ్లం, సైలెంట్గా ఇక్కడ కూర్చున్నాడు, మళ్ళీ పనిచేయడు. నేను కూర్చున్న రోజులో ఏ రోజు నా సొంతదైనా కానీ నేను ఫైన్ కట్టున్నా, నేను యాడ్ వైలేట్ చేస్తే నేను ఫైన్ కట్టా. అక్కడ కూర్చున్నప్పుడు దానికి లీడర్గానే ఫీల్ అవ్వాలి. నా ఇంట్లో నాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉందో, నాకు ఈ థియేటర్లో ఈ ప్రాబ్లం ఉందో, నాకు ఇంకో దగ్గర స్టూడియో ఉందో ఈ ప్రాబ్లం ఉందో, అది ఉంటే అక్కడ కూర్చోకూడదు. నీ వ్యాపారం నువ్వు చేసుకోవాలి. నేను వ్యాపారం కొరకు లేను, నేను సేవ చేసేదానికే ఉన్నా. 40 సంవత్సరాలకి ఈ ఆర్గనైజేషన్లోనే ఇది చేస్తున్నా. నన్ను ఎవరో ఒక ఆయన అడిగాడు, జోక్ అడిగితే చెప్పా, సార్ ఈరోజు 200 కోట్ల వ్యాపారం జరిగే ఒక హీరో నా ఫోన్ చేసి 30వ తారీఖు నీ సినిమా ఓపెనింగ్ అయ్యా, పలానా డైరెక్టరు పూజ పెట్టుకుంటే, నేనైతే ఏం చెప్తానంటే, సార్ నాకు 30వ తారీఖు ఛాంబర్ ఎలక్షన్ ఉందండి, నాకు అది ఇంపార్టెంటు, అది అయిన తర్వాత చేసుకుంటాను సార్, మీరు ఒప్పుకుంటే అంటాను, లేకపోతే ఇది వదిలేసి ఇది వద్దు నాకు అదని వెళ్ళను, ఇప్పుడు వెళ్ళను, నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు డెఫినెట్గా 10 మందికి ఉపయోగ నాకు అలాగా ఉపయోగపడినాయి సార్ ఆర్గనైజేషన్లు. ఆర్గనైజేషన్ సేవ చేయాలనేదే నా డ్యూటీ.